ఊహించినట్లుగానే రంగస్థలం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. వసూళ్ల సునామీతో దూసుకెళ్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. సుకుమార్ తీర్చిదిద్దిన ఈ కళాఖండానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఎన్నడూ చూడని రామ్ చరణ్ ను చిట్టుబాబులో చూశామంటూ అభిమానులు పొంగిపోతున్నారు. 1980ల నాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తోంది. వీకెండ్ మొత్తం కలెక్షన్స్ లో ఎటువంటి డ్రాప్ లేకుండా స్టడీగా కలెక్షన్స్ రాబట్టింది రంగస్థలం. రెండు రాష్ట్రాల్లో మూడో రోజున 9.90 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి ఏకంగా బాహుబలి రికార్డునే చెరిపేసింది. మూడో రోజు బాహుబలి రెండు రాష్ట్రాల్లో కలిపి 9.88 కోట్లు రాబట్టి రంగస్థలం వెనకే ఉండిపోయింది. ఇది నిజంగా రామ్ చరణ్ కి ఒక మైల్ స్టోన్ లాంటి రికార్డ్. రాష్ట్రంలో ఎందరో స్టార్ హీరోలకి చేతకాని ఈ రికార్డుని రామ్ చరణ్ చెరిపేయడం జరిగింది. మంచి సినిమా పడితే రామ్ చరణ్ క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసింది. మెగాస్టార్ ఫ్యామిలీలో ఎందరో హీరోలున్నా చరణే నిజమైన నటవారసుడని అందరికీ చెప్పకనే చెప్పేశాడు రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ రికార్డులను కూడా బద్దలు కొడుతూ ఇండస్ట్రీ టాప్ చైర్ కి అతి కొద్ది దూరంలో ఉన్నాడు రామ్ చరణ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.